ప్రతిపక్షం మాట్లాడాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన భాష, మాట తీరు ఏ మాత్రం కూడా మారల. కుక్కతోక వంకరని ఏ విధంగా మనకు తెలుసో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి కూడా వంకరే. ఆయన భాష కానీ మాట కానీ తీరు కానీ, నంజాల్లో ఓడిపోయి 2 గంటలు చిందులేస్తే ఫలితాలు రావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు శిల్పాలను తిట్టినా, పీకేలను తిట్టినా, 2 గంటలు టీవీలో చిందులు వేసినా, టీవీలు పగలగొట్టినా నిర్ణయాలు మారవు. ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. నంజాల, కాకినాడ, తూర్పు కాకినాడ ఫలితం నీకు చెంపపెట్టి అవ్వాలి, అదేవిధంగా రాయలసీమలో నంజాల ఫలితం నీకు కనువిప్పు అవ్వాలి. కానీ నీలో మార్పు లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా కూడా నీ భాషలో కూడా, నీ మాటలో కూడా, నీ తీరులో కూడా ఏ మార్పు రాలేదు. కాబట్టి నువ్వు మారవు, ప్రజలే నిన్నే మారుస్తారు. నీకు ఇచ్చిన హోదా, నీకు ఇచ్చిన ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఊడగొట్టుకుంటున్నావు. నువ్వు మాట్లాడే భాష కానీ, నువ్వు మాట్లాడే తీరు కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నువ్వు పలికిన మా తిట్లు కానీ ఏ మాత్రం కూడా నీకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు. ప్రజలను కూడా, ఓటేసిన ప్రజలను కూడా తిడుతున్నాడు. డబ్బులు కమ్ముడుపోయారంటాడు, డబ్బులు ఇచ్చారంటాడు, బెదిరిచ్చారంటాడు. అంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగిన ఎన్నికలను కూడా తప్పు పడుతున్నాడు. ఇదే కేంద్ర ఎన్నికల సంఘం ఉంది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది, ఇవాళ ఈ పరిధిలో జరిగిన ఎన్నికల్లో అపహాస్యం చేసే విధంగా, అవమానించే విధంగా, ఓటర్లను కూడా అవమానపరిచే విధంగా, ఓటేసిన ఓటర్ను కూడా కించిపరిచే విధంగా ప్రతిపక్ష నాయకుడి మాటలున్నాయి, భాష ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే మా దురదృష్టం నీలాంటి ప్రతిపక్ష నాయకుడు దొరకటం. ఎందుకంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మే చేసే పనుల్లో మంచి చెడు ఎత్తి చూపిస్తే దాన్ని అభినందిస్తాం, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తాం. కానీ ఏ విధంగా అడ్డం పడాలి, ఏ విధంగా పనులు ఆపాలి, పోలవరంకి ఢిల్లీలో పెద్దలతో కేవీపీ రామచంద్రరావుతో కలిసి ఉత్తరాల మీద ఉత్తరాలు, కేసుల మీద కేసులు, ట్రిబ్యునల్లో కేసులు వేపిస్తావు, కోర్టుల్లో కేసులు వేపిస్తావు, రైతులను రెచ్చగొడతావు, అడ్డం పడాలనే ప్రయత్నం పోలవరంలో చేస్తున్నావు. అమరావతికి నీ పార్టీ అభ్యర్థి, నీ తరపున పోటీ చేసిన పార్లమెంటు అభ్యర్థిని తీసుకెళ్ళి హైకోర్టులో కేసులు వేసి అమరావతి పనులకు సంవత్సరం అడ్డం పడ్డావు. అంటే రాజధాని నిర్మాణం జరగకూడదు, ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏ పర అమరావతి, పీ పర పోలవరం, ఈ 2 పనులు కూడా అడ్డం పడాలనే విశ్వ ప్రయత్నం చేస్తున్నావు, కుట్రలు చేస్తున్నావు, కుతంత్రాలు చేస్తున్నావు. ఎన్నికల్లోకి వెళ్ళి ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎంత అసత్య ప్రచారం చేయాలో, నీ సాక్షి ఛానల్లో, నీ పత్రికలో పుంకాన పుంకాలుగా పేపర్లో రాసావు, గంటలు గంటలు లైవ్ పెట్టుకొని నీ నోటి దోలు అంతా తీర్చుకున్నావు. ఎంత తిట్టాలి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఎన్ని మాటలు అనాలో, ఎన్ని తిట్లు తిట్టాలో, అన్ని తిట్టావు నంజాల్లో కానీ కాకినాడలో కానీ. కానీ ఏమైంది, ధర్మానికి ఓటేయమన్నావు. ఎస్, ప్రజలు ధర్మానికే ఓటేశారు. కురుక్షేత్రం అన్నావు, ఎస్, విజేతలం మేమే. రామరాజ్యం అన్నావు, రాముడికి ఓటేయమన్నావు, ఎస్, చంద్రబాబు నాయుడు గారికే ఓటేశారు. అయినా సరే మళ్ళీ వచ్చి పాడిందే పాట పాసిపోయిన జగన్. ఈ భాష తప్ప, ఈ మాటలు తప్ప ఇంకొక